नमस्ते टू एव्रीवन इपड़े अंदर वार्ता एंटे टेट की संबंधी विषय अच्छे चाल मंदी यूट्यूब वार न्यूस अंत मैक्सिमम का फाइव वीडियो चूड़ा जरिए यूट्यूब इंतक मुदे काबी वाट नम्मा नम्मदा अच्छा मैंते इंकोटे ఎక్కువగా వీటిని చూడడం వల్ల మన మైండ్ లో నెగటివ్ పాయింట్ నెగటివ్ ఆలోచనలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి యూట్యూబ్ లో టెట్ కు సంబంధించిన వాయిదా పడుతుంది వాయిదా ఇప్పుడే అందిన వార్తని కొన్ని న్యూస్ అయితే కొన్ని ఛానల్స్ అయితే పెడుతున్నాయి కాబట్టి వాటిని మనం ఫాలో అవ్వొద్దు ఇంకోటి ఏందంటే మాక్సిమం గా టెట్ అయితే వాయిదా పడదు ఎందుకంటే ఒక 3-4 డేస్ ముందే వాయిదా పడాల్సిన అవకాశాలు ఉండే కాబట్టి 100% వాయిదా పడదు ఎందుకంటే రేప్ మాత్రమే మనకు ఒక ఛాన్స్ ఉంది ఇంకోటి ఏందంటే టెట్ వాయిదా చేసినట్లయితే వేరే స్టేట్ల నుంచి మనము రావడం జరిగింది ఎగ్జాంపుల్ గా నేనే ఉన్నాను వేరే స్టేట్ నుంచి ఎగ్జామ్ కోసమని రావడం జరిగింది కాబట్టి మాకు కూడా చాలా ఇబ్బందులు అవుతాయి కొన్ని డిసర్టేషన్ వర్క్స్ ని కూడా స్టాప్ చేసి మేము ప్రాజెక్ట్ వర్క్స్ ని కూడా స్టాప్ చేసి ఇక్కడికి రావడం జరిగింది ఎగ్జాంపుల్ గా రాజస్థాన్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మాకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు కూడా అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని నా కోసమని కాదు రెండు రకాలుగా ఆలోచించినట్లయితే తీవ్రంగా అన్యాయం అయితే జరుగుతుంది విద్యార్థులకు కాబట్టి ఒక 10 డేస్ ముందే ఈ ఒక ఆలోచన చేయాల్సి ఉండేది కాబట్టి ఈ రోజు రేప్ మాత్రమే ఛాన్స్ ఉంది కాబట్టి 100% వాయిదా పడదు కాబట్టి ఎవ్వరి చదువులో వాళ్ళు లీనమై ఉండండి చదువుకోండి ఈ ఒక న్యూస్ కు మనం అడిక్ట్ కావొద్దు ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినట్లయితే దాన్ని మనం ఆస్వాదిద్దాం ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా అయితే టెట్ వాయిదా వేయాలి ఆరోజే ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉంది అని కూడా చెప్పడం జరిగింది ఎన్ఎస్యుఐ విద్యార్థులు కూడా సబిత ఇంద్రారెడ్డి గారి కారును అడ్డుకోవడం జరిగింది అని కూడా మనకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అయితే వాళ్ళు పెట్టడం జరుగుతుంది కాబట్టి మనం వాటిని నమ్మొద్దు మన ప్రయత్నం మనం చేద్దాం ఎల్లుండి కన్ఫర్మ్ గా ఎగ్జామ్ ఉంటుందన్న ఒక తపనతో చదవండి ఇంక అయిపోయింది ఇంకా చదివేదేం లేదు రేపు ఇంకా ఫ్రీగా ఉండండి ఎలాంటి న్యూస్ వచ్చినా మనం ఆస్వాదిద్దాం ఇంకోటి ఏందంటే మాక్సిమం గా టెట్ అయితే వాయిదా పడదండి నా ఆలోచన ప్రకారం నేను చెప్తున్నాను ఇంకోటి ఏందంటే ఎట్లా చెప్తున్నానంటే ఒకటే రోజే అసలు అవకాశాలు ఉండవు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది అన్ని రకాలుగా వాళ్ళు సిద్ధం చేసుకొని ఉంటారు కాబట్టి టెట్ వాయిదా పడే అవకాశాలే ఉండవు అందరికీ ఇంకోసారి మన ఛానల్ తరపున అయితే ఆల్ ద బెస్ట్ అయితే చెప్తున్నాను మంచిగా రాయండి ఇంకా మాక్సిమం గా బాగా చదివిన వాళ్ళు కూడా కొద్దిగా ఎగ్జామ్ కు ముందుగా వెళ్ళే టైంలో మెడిటేషన్ చేయండి ఎక్కువగా టెన్షన్ పడకండి మెయిన్ మాక్సిమం గా చాలా మంది టెన్షన్ పడుతుంటారు కాబట్టి టెన్షన్ వల్ల కూడా మనకు చాలా మార్క్స్ పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టెన్షన్ వదలండి సంతోషంగా ఎగ్జామ్ రాయండి ఇంకా నేను కూడా టెట్ 1 కు రాస్తున్నాను డిఎడ్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంతకు ముందు రాశాను మళ్ళీ ఒకసారి అయితే రాస్తున్నాను ఇంకోటి ఏందంటే ఇంతకు ముందు ఆల్్రెడీ రాశాను క్వాలిఫై అయ్యాను అంటే మంచి మార్క్స్ ఉన్నాయి ఇంకా కొద్దిగా ఇంక్రిమెంట్ అంటే ఇంక్రీజ్ చేసుకుందాం అన్న ఒక ఆలోచనతో మళ్ళీ రాయడానికి అయితే సిద్ధమవుతున్నాను ఒక 3 డేస్ బిఫోర్ అయితే రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ చిన్న చిన్న న్యూస్ వల్ల మైండ్లలో ఒక నెగిటివ్ న్యూస్ అయితే వస్తుంది నాకైతే మాక్సిమం గా లేదు కొద్ది మంది అయితే అనుకుంటున్నారు కాబట్టి దీన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుందాం ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి చాలా న్యూస్ అయితే పెడుతున్నాయి ఈ విధంగా కాబట్టి నా యొక్క అభ్యంతరాన్ని అయితే చెప్పడం జరిగింది టెట్ వాయిదా పడాల్సి ఉండేది అనుకుంటే మాక్సిమం ఒక 4-5 డేస్ ముందు అయితే మంచిగా ఉండేది ఎందుకంటే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు వేరే స్టేట్ వాళ్ళు కూడా మన స్టేట్కి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది అదేవిధంగా ఆర్ఆర్బి వాళ్ళకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి మాక్సిమంగా ఎగ్జామ్ ఉంటుంది
ట్వెల్త్ కు మార్నింగ్ ఎగ్జామ్ రాయాలి అందరం. ఓకే, మరి అందరికి బెస్ట్ ఆఫ్ లక్, అందరు మంచిగా రాయండి అన్నదే నా యొక్క చిన్న కోరిక. ధన్యవాదాలు మరి.